గురుగారు, మరి దేవుణ్ణి పూజించడానికి ప్రత్యేకమైనటువంటి సమయాలు ఏమైనా ఉన్నాయా? అంటే శివుడిని రాత్రివేళ పూజిస్తే కలిగేటువంటి ప్రత్యేకమైన ప్రయోజనం ఏమైనా ఉందా? ఒక్కొక్క దైవానికి స్మరించవలసిన ఒక్కొక్క కాలం ప్రత్యేకంగా ఉంది. ఇలా ఎందుకు చెప్పింది శాస్త్రం అంటే, కాలమే దైవ స్వరూపం. కాలా జనమక్కలవికరణ జనమో బలవికరణ జనమో బల జనమో బల ప్రమథన జనమ సర్వభూతదమన జనమో సర్వభూతదమన జనమో అన్ని ప్రాణులలో అన్ని కాలాలలో. సూర్యోదయ సమయం సూర్యభగవానుడిని స్తోత్రం చెయ్యాలి. అనంతరం విష్ణువు వృద్ధికారకంగా ఉండే దైవాన్ని స్తోత్రం చెయ్యాలి. సూర్యోదయానికంటే పూర్వం బ్రాహ్మీ ముహూర్త సమయం జ్ఞానరూపమైనటువంటి సరస్వతీదేవి, బ్రహ్మ లేక బుద్ధిని వివేకాన్ని పెంచి పోషించేటటువంటి వేదాన్ని స్మరించుకోవాలి. అలాగే ప్రదోష సమయం సాయంత్రం వేళన కృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవాలి. రాత్రివేళ లయకారకుడు, ప్రపంచమంతా కూడా నిద్రించేటటువంటి సమయంలో పరమేశ్వరుడు లాస్యం చేస్తాడు, వికటనాట్యం చేస్తాడు, విన్యాసం చేస్తాడు, తాండవం చేస్తాడు అని మన పురాణాలన్నీ అభివర్ణిస్తూ ఉంటాయి. అంటే ఈ శరీరం ధరించినటువంటి జీవుడు శరీరానికి ఏవైనా కారణాల చేత స్థౌల్యత మారిపోయినట్లయితే, స్వస్థత చెదరినట్లయితే, శరీరం విడిచిపెట్టేటటువంటి సమయం ఆసన్నమైతే ఈ సందర్భాలన్నీ కూడా రాత్రివేళనే జరుగుతాయి. సహజమైన మరణాలన్నీ కూడా రాత్రివేళనే. కనుక లజకారకుడైనటువంటి రుద్రుడిని రాత్రివేళ పూజిస్తే విశేషమైన క్షేమం కలుగుతుంది. అందుకే కృష్ణ పరమాత్ముడు అర్జునునకు పంచాక్షరి మహామంత్రాన్ని, ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని యుద్ధ మధ్యలో, యుద్ధరంగంలో మధ్యలో ఉపదేశం చేసి అర్ధరాత్రి వేళ శివారాధన చేయించినట్లుగా మహాభారతం వర్ణిస్తుంది. శివధ్యానం ఎప్పుడు? రాత్రివేళ యోగదాయకం. కనుకనే నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, రాత్రి అన్న పదం శివారాధనకే ప్రత్యేకం. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి.